ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ ఆదివారము ఆ ఆహారపు బలముతో అతడు లేచి నడిచి దేవుని కొండయైన హోరేబు చేరుకొనెను మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు ఏలియా తానొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణము సాగించెను ఆ అడవిలో ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడువగోరెను ప్రభు ఈ బాధలు ఇక చాలు నా ప్రాణములు తీసుకొనుము మా పూర్వుల వలె నేనును జీవములు విడిచెదను అని పలికెను అట్లు పలికి చెట్టు క్రింద పండుకొని నిద్రించెను అప్పుడొక దేవదూత అతనిని తట్టి లేపి నీవు లేచి భుజింపుము అని చెప్పెను అతడు మేల్కొని చుట్టూను పారజూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతెడు నీళ్లను తలప్రక్కనే కనిపించెను ఏలియా ఆ రొట్టె తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించెను దేవదూత రెండవమారు కూడా అతనిని తట్టి లేపి లేచి భుజింపుము నీవు చాలా దూరము ప్రయాణము చేయవలయును సుమా అని అనెను ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగెను ఆ ఆహారపు బలముతో నలువది ది నాళ్ళు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొనెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన ప్రభువెంత మంచివాడో పరిశీలించి చూడుడు క్రీస్తువలే ప్రేమతో వర్తింపుడు రెండవ పట్టణము పునిత చిన్నప్పగారు ఎఫస్యూలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు మరియు ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు దేవుని పవిత్రాత్మను విచారంను ఉంచరాదు ఏలైనా ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు చిహ్నము కదా అంతేకాదు దేవుడు మీకు స్వేచ్ఛను వసగిడు దినము రానున్నది అనుటకు అది నిదర్శనము కూడా వైరము మోహము క్రోధము అనువానిని త్యజింపుడు అరవులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు మీరు దేవుని ప్రియపుత్రులు కనుక ఆయనను పోలి జీవింపుడు క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను అట్లే మీరును ప్రేమతో వర్తింపుడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొనగసాగిరి ఇతడు ఏసేపు కుమారుడుగు కాడా ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా అటులైన తాను పరలోకము నుండి దిగివచ్చితనని ఎటుల చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి యేసు వారితో మీలో మీరు కొనవలదు నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా ఎద్దుకు రాలేడు నేను వానిని అంతిమ దినమున లేపుదును వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది కనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడు నా ఎద్దుకు వచ్చును అయితే ఎవడైనను తండ్రిని చూచినని భావము కాదు దేవుని వచ్చిన వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను జీవాహారమును నేనే మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును భుజించినవాడు మరణింపడు పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక